హలో వైష్ణవి కిచెన్. ఈరోజు నేను క్యాబేజీ పకోడా చేస్తున్నాను. చూడండి, తినండి, రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన వస్తువులు క్యాబేజీ, పచ్చిమిరపకాయలు, అలా కొత్తిమీరి, అల్లం, శనగపిండి, కొద్దిగా బియ్యపు పిండి, ఉప్పు, కారం, పసుపు, వంట సోడా, గరం మసాలా పొడి. కొంత ఒక 5 నిమిషాలు ముందుగా క్యాబేజీ, ఇవన్నీ ఉప్పు, కొద్దిగా పసుపు కలిపి మెత్తబడతాయని లేక గట్టిగా ఉంటాయి ఇట్లా వేసి పచ్చిమిరపకాయలు, అల్లము అన్నీ వేసి కలిపి పెడితే ఒకరు మెత్తగా వస్తుంది. అప్పుడు దీంట్లో శనగపిండి, 1 కప్పు శనగపిండి, 2 టీ స్పూన్లు బియ్యపిండి చాలు. ఒక ధనియాలు కూడా వేసాను, నలిచి ధనియాల పొడి వేసా. చాలా బాగుంటుంది క్యాబేజీ పకోడి. ఇప్పుడు కార్తీక మాసం కదా, శనగపిండి వాటర్ పకోడీలు కరకరలాడుతూ బాగుంటాయి, నిలవ కూడా ఉంటాయి వారం 10 రోజులు. రెండు 3 రకాల పకోడీలు తెయ్యచ్చు, చూపిస్తాను. చామాకుతోటి, బచ్చలాకుతోటి, వామాకుతోటి, ఉల్లిపాయలతోటి చూపిస్తాను. చూడండి అవతల, ఒక్కొక్క రోజు ఒక్కోటి. ఇప్పుడు వేసేస్తున్నాను దాని. కొద్దిగా శనగపిండి వేస్తాను. నూనె కాల మూడు కప్పులు క్యాబేజీ అనుకోండి, 1 కప్పు శనగపిండి, 4-5 టీ స్పూన్లు బియ్యపిండి మోతాదు. కొద్దిగా చూద్దాం కాలిందేమోనా. మనము ఏయంగానే లేవనెత్తకూడదు,
ఒకరవ కాలిన తర్వాత లేవన ఎత్తాలి ఒక 2 నిమిషాలు ఏగిపోతుంది కాలిపోయినాయి కాయకి మేశాను నిన్న నూనె ఉంటే లాగేస్తుందని నూనె అంటేనే భయం అయిపోయింది ఇప్పుడు కానీ పిల్లలు తినాలంటారు కదా చాలా బాగుంటాయి క్యాబేజీ కరకరామని వేడి వేడిగా ఇదిగోండి వేడి వేడిగా క్యాబేజీ కిప్సీ కిప్సీగా బాగా కరకర పకోడా తినండి చూడండి చేసుకొని తినండి తప్పనిసరిగా మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్.